వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. ప్రధాని మోదీ పర్యటన, విశాఖ పర్యటన నవంబర్ 11వ తారీఖున కన్ఫర్మ్ అయిపోయింది. అంటే అక్కడ చాలా వరకు అందరు చెప్పేది ఏంటంటే రైల్వేకి సంబంధించి 400 కోట్ల నిధులు శాంక్షన్ చేశారు, దానికి సంబంధించి ప్రారంభ పనులకు వస్తూ ఉన్నారు, శంకుస్థాపన అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ దీంట్లో రాజకీయంగా చాలా విషయాలు దాగి ఉన్నాయి. నవంబర్ అనేది ఏపీకి చాలా మలుపు తిరిగే విధంగా ఉంటుంది అంటూ ఉన్నారు. సో ఏంటి సార్ ఇంతకీ ఈ నవంబర్ ఫీవర్ ఏంటి ఏపీ? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది 1 అక్టోబర్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1 నవంబర్. అందుకనే మళ్ళీ ఎప్పుడు జరపాలి అవతరణ దినోత్సవం అనే మీమాంస కూడా ఇప్పటికి తేలి జగన్ వచ్చాక 1 నవంబర్ చేస్తున్నారు. కానీ ఈ 1 నవంబర్ ముఖ్యమైనది ఏంటంటే సుప్రీంకోర్టు ఈ 3 రాజధానుల సమస్య మీద లేదా పాలనా వికేంద్రీకరణ సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నారు. దీని మీద హైకోర్టు చెప్పింది, దాన్ని అమలు చేయకపోవటము, మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడము, అమరావతి పరిరక్షణ పాదయాత్ర ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఈ మధ్య విశాఖపట్నంలో మళ్ళీ విశాఖ గర్జన, పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా అయిన తర్వాత విశాఖ చాలా ఎపిక్ సెంటర్ లాగా, ప్రకంపనల కేంద్రం లాగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం 4 స్తంభాలు అట అంటాం, 3 ముక్కలు అట కాదు 4 స్తంభాలు అట అని. ఇప్పటివరకు జనసేన, టీడీపీ, వైసీపీ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ అతి కీలకమైన కేంద్రాన్ని దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తరఫున సాక్షాత్తు ప్రధానమంత్రి రావడం అనేది చిన్న విషయం కాదు. ఆయన ఊరికనే రారు. జీవీఎల్ బీజేపీ నాయకుడు చెప్తున్నారు, కానీ ఎంపీ నేను పిలిచాను, రైల్వే ప్రాజెక్టులు అలాగే పెట్రోల్ శుద్ధి కర్మాగారం ఇట్లాంటి వాటి కోసమని ఒక రాజకీయ పద్ధతి ప్రకారమే వస్తున్నారు. విశాఖ మీద బీజేపీకి ప్రత్యేకించి కన్నుంది. గతంలో ఒకసారి వాళ్ళు గెలిచారు ఆ స్థానాన్ని. వీటన్నిటి మధ్యలో అవకాశం ఉంటుందని వాస్తవానికి జీవీఎల్ కూడా ఆసక్తి ఉందంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ప్రధాని వచ్చేది ఎందుకంటే రైల్వే ప్రాజెక్టు, అక్కడ ఏదో మోడర్నైజేషన్ ఆఫ్ వైజాగ్ రైల్వే స్టేషన్, దానికోసం అంటున్నారు. కానీ ముఖ్యమైన ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలి అన్నది రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి కోరిక. దాని మీద చాలా ఉద్యమాలు, నిరసనలు ఇవన్నీ జరిగాయి. విశాఖ ప్రజల చిరకాల వాంఛ కేంద్రం ఇదిగో అదిగో అంటూనే వాల్తేర్ రైల్వే డివిజన్ తీసిపోయి రాయగడలో పెట్టింది, ఒరిస్సాలో. అసలు పేరే వాల్తేర్ పేరే అది. కానీ తర్వాత జీవీఎల్ ఎప్పుడు చెప్తుండేది ఏంటంటే సౌత్ కోస్టల్ జోన్ అనేది ఒకటి విశాఖపట్నానికి శాంక్షన్ అయింది అని 2021 ప్రకటించారు. ఇప్పటికీ దాని రూపురేఖ విలాసాలు అయిన లేవు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేది కూడా జోన్ ప్రారంభించడానికి కాదు, స్టేషన్ను మోడర్నైజ్ చేయడానికి. కాబట్టి విశాఖకు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక అంశాల మీద, నెరవేరని వాగ్దానాల మీద ఆయన ఏం చెప్తారు? మూడోది విశాఖను రాజధాని అని వీళ్ళు చేస్తున్నటువంటి రకరకాల ఈ ఉద్యమాలు, హడావుడ్లు, వివాదాలు వీటి మీద ఆయన ఎలా స్పందిస్తారు అనేది కీలకంగా చూడాలి. మా చాలామంది చెప్పేది మోదీ ఒక మాట చెప్తే జగన్ వినుండేవాళ్ళు కదా, ఇదంతా నా అభిప్రాయం ఉంది. మరి ఆ మహాన మూల విరాట్ లాంటి ఇప్పుడు వచ్చి మోదీ వచ్చి ఆ మాట ఏమన్నా చెప్తారా, అక్కడ ప్రశాంతంగా ఉండండి అని అంటారని ఒకటి. ఇంకా రెండవది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం కదా, వాళ్ళు విచారణకు స్వీకరించాము అని చెప్పిన తర్వాత విచారణ చేస్తారా లేక మీరు హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అని చెప్తారా? చెప్పకపోవచ్చు. ఎందుకంటే రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానికే ఉంది, దీన్ని హైకోర్టు జోక్యం చేసుకుంది అని ప్రభుత్వం సవాల్ చేసింది. సో ఎప్పుడైతే ఎప్పుడైతే రాజ్యాంగ సమస్య అయిందో హైకోర్టు ఒక వైఖరి తీసుకుంది. హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానమే, కానీ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. వాళ్ళు రాజ్యాంగానికి సంబంధించి ఇప్పుడు ఈ ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ అయితే అనేక బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగ పరంగా కూడా హైకోర్టు తీర్పును తోసిపుచ్చడం లేకపోతే పక్కన స్టే ఇవ్వడం, రాజ్యాంగపరంగా రాష్ట్రాల హక్కులు ఏంటి, రాజధాని ఏర్పాటు నిర్ణయం ఎవరిది అని చెప్పే అవకాశం కూడా ఉంది. అది ఆ విధంగా కూడా జరగవచ్చు. కానీ కామన్ సెన్స్తో చెప్పగలిగిన ఒక విషయం ఏమంటే రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది, అది నిజమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడంతా దాన్ని మార్చే అవకాశం ఉంటుందా అనేది అది మామూలు న్యాచురల్ జస్టిస్ లాంటిది. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? మార్చడమే కాదు ఇక్కడ విభజించటం. ఇలా ప్రతి ప్రభుత్వము ప్రతిసారి చేస్తుంటే పాలన ఏమవుతుంది అనే ఒక ఫండమెంటల్ పొలిటికల్ క్వశ్చన్, ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కూడా సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంటుంది. ఇది ఉత్తరోత్తర ఆంధ్రప్రదేశ్గా కాకుండా దేశమంతటికి కూడా
వర్తించే అంశంగా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో క్యాపిటల్ అనే దానికి సంబంధించిన అధికారం ఏమీ లేదు. ఒక్కసారే ఢిల్లీ అది కేంద్రపాలిత ప్రాంతము అట్లా ఉన్నప్పుడు, లేకపోతే ఆ తర్వాత ప్రత్యేక పాలనా కేంద్రంగా పెట్టారు. ఆ విషయంలో తప్ప సుప్రీంకోర్టు ఇంతవరకు క్యాపిటల్కు సంబంధించి రాజ్యాంగాన్ని అనుసంధానం చేసి ఎప్పుడు చెప్పలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలు, దాంతోపాటు రాజ్యాంగపరమైన మీమాంసాలు కూడా ఈ నవంబర్ 1న మొదలయ్యే ఆ కేసుతో మొదలవుతాయి. రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి అసలు ఏమైనా ఆలోచన ఉందా? ఇక్కడ సాగుతున్నటువంటి వీటి పట్ల ఏమన్నా వాళ్ళు కొంచెం విచారిస్తున్నారా, లేక అది తమకెలా బీజేపీకి ప్రయోజనం ఎలా కలుగుతుందని చూస్తున్నారా అనేది? ఇప్పుడు ఈ విశాఖలోనే కదా సార్, మామూలు ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా దాడులు జరిగాయి, పొత్తులో భాగంగా వీళ్ళున్నారు. సో కానీ దాని కేంద్ర అంటే రాష్ట్ర స్థాయి బీజేపీ అయితే స్పందించినప్పటికీ కేంద్ర స్థాయిలో మాత్రం ఏదో పవన్ కళ్యాణ్ గారికి పిలుపు అందింది, వెళ్తున్నారు అక్కడ, లేదు మీరు మాతోనే ఉండాలని చెప్పే విధంగా, అంటే ఇప్పుడు ఎట్లాగూ బయటికి రాలేదనుకోండి, సో ఇట్లాంటివన్నీ జరుగుతాయనేసి అనుకున్నారు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మోదీ గారితో కలిసి ఆ వేదిక మీద కనపడతారా, లేదంటే గతంలో మాదిరిగానే దూరం దూరంగా ఉంటారా? ఇప్పుడు ఆయన చాలా నేను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నాను అన్నప్పుడే అప్పుడే ఆయన పిలవలేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా ప్రధాని వేదిక మీదకి రోడ్ మ్యాప్ కనుక వేస్తారనేది నేను తెలియదు. నిజంగా వేస్తే అప్పుడు ఆయన బీజేపీకే దగ్గర అయ్యారు, బీజేపీని మెప్పించారని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇక రెండోది మీ వ్యాఖ్యలో ఒక చిన్న సవరణ ఏంటంటే, దాడులు మంత్రుల మీద వాళ్ళు దాడులు చేశారన్నది మంత్రులు చెప్తున్న మాట. పోలీసులు అయితే నా మామి మమ్మల్ని చుట్టుముట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అన్నది వైసీపీ నాయకుల యొక్క ఆరోపణనండి. నిజంగా కూడా ఆ హోటల్ను చుట్టుముట్టడము, ఆయన వెనక్కు పంపడం ఇవి జరిగాయి. కాబట్టి అది కూడా అనుకూలమా వ్యతిరేకమా? ఇప్పుడు పాదయాత్రను అనుమతించడానికి కూడా ప్రధాని పర్యటన రీత్యా భద్రతా కారణాలు చూపిస్తారా? వీళ్ళు ఎలాగో, ఇప్పుడు ఐడీ కార్డులు లేవు కాబట్టి అని ప్రభుత్వం దాడి చేసింది పోలీసులు, వాళ్ళు కూడా మేము ఈ దాడికి నిరసనగా తాత్కాలికంగా వెనక్కు తగ్గుతున్నామన్నారు. మూడోది ఇప్పుడు ఈ ఉన్న దాంట్లోకి ప్రధాని భద్రత, ప్రధానితో పాటు ముఖ్యమంత్రి కూడా వెళ్తారు, అది కూడా మనం గుర్తించాలి. కాబట్టి అక్కడ వాళ్ళు ఒక సమగ్రమైన ఇదేదో చేసే అవకాశం ఉంది. పైగా రైల్వే జోన్ అయితే ఇవ్వరు, అది ఇచ్చే అవకాశం లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ప్రకటించిందేమో, ఇంతవరకు ఒక రూపం ఇవ్వలేదు. అందువల్ల ఈ రెండు ప్రశ్నలకు కూడా వాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు, జనసేన ఏమంటారు అని మనలాంటి వాళ్ళు ఎప్పుడు మీరు ఎందుకు అది మాట్లాడరు, మీరు ఎందుకు ఇది మాట్లాడరు అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏమంటారు, మీరు ముఖ్యమంత్రిని కదా మాట్లాడమంటారు అని. ముఖ్యమంత్రి మాట్లాడతారు, మామూలు మనుషులు ప్రతిపక్షాలు కూడా మాట్లాడతాయి కదా, అదేమో ఆయన ఒక్కరిదే కాదు కదా, ఆయన హక్కే సొంతం పెత్తనం కాదు. మరి చూడాలి బీజేపీ రైతులు కూడా ఇప్పుడు ఈ పాదయాత్రని వాళ్ళు వెనక్కి తగ్గారు అనేదాని అంటే తగ్గుతారు అనుకునేదానికంటే మరింత ఎక్కువగా వాళ్ళ బలప్రదర్శన ఏమన్నా చూపించేదాన్ని చెప్పేది అది అది కూడా సంభవమే. ఎందుకంటే ప్రధాని ముందు మేము అడుగుతాము లేకపోతే ఇంకోటి అని, కానీ అది అనుమతించే అవకాశం చాలా తక్కువ. మన దేశంలో ఇప్పుడున్న భద్రతా వాతావరణం వీటి అన్నిటి ఇచ్చారు. రెండోది ప్రధాని అప్పటికప్పుడు ఆయన చేతిలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. కానీ తెలుగుదేశం మటుకు అలర్ట్ అయింది. మీరు జనసేన గురించి అడిగారు కానీ తెలుగుదేశం మటుకు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టి అక్కడ చేయాలని చెప్పి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, నిమ్మల చినరాజప్ప, ఆ తర్వాత నక్క ఆనంద్ బాబు అనుకుంటా. అందుకనే ఇప్పుడు విశాఖలో ప్రధాని పర్యటన, దానికంటే ముందు సుప్రీంకోర్టులో వచ్చే స్పష్టత, ఈ రెండు రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిర్దేశించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి, కీలకం కూడా అవుతాయి ఇప్పుడున్న సమయంలో. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కనపడతారా లేదా అనేది కూడా. అదే మూడోది అనుకోండి, మీలాంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది ప్రత్యేకమైన అంశం కావచ్చు, కానీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఇవి రెండు కీలకం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.